మహాశివరాత్రి సందర్భంగా కలిగిరి మండలంలోని సిద్దన కొండూరు గ్రామంలోని గంగా పార్వతి సమేత సిద్దేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. తెల్లవారుజాము నుంచే స్వామివారికి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకాలు నిర్వహించారు. ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టుకూరి చిరంజీవి రెడ్డి దంపతులు, కలిగిరి మండల ఎస్ఐ సూర్యప్రకాష్ రెడ్డి దంపతులు ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్టు ఆలయ పూజారి అయ్యప్ప శర్మ తెలిపారు. సెల్ఫీ మాట వెనకాల కట్టం మీరు నిశ్యాయ సిద్దేశ్వర స్వామి వారి ఆశీర్వాదం కోసం ఈరోజు దర్శనం కోసం సిద్ధన కొండూరు టెంపుల్కి రావడం జరిగింది. ఇది చాలా ప్రతిష్టమైన ప్రతిష్టాత్మకమైన టెంపుల్. ఈ ఏరియాలో దాదాపు చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరూ కూడా ఆరాధ్య దైవంగా ఈ సిద్దేశ్వర స్వామిని కొలవడం జరుగుతుంది. ఇప్పుడిప్పుడే ఈ టెంపుల్ బాగా అభివృద్ధి పదంలో ముందుకు నడుస్తుంది. ఇంతకుముందు కంటే చాలా అభివృద్ధి పదంలో నడిచింది. అలాగే ఈ టెంపుల్కి ఈ గ్రామస్తులు కావచ్చు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరూ కూడా వారికి తోచిన విధంగా ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. అలాగే గ్రామస్తులు, గ్రామ పెద్దలందరూ కూడా, గ్రామ సర్పంచ్ కావచ్చు, ఆలయ కమిటీ చైర్మన్ అందరూ కూడా వారి వారి స్థాయిల్లో ఈ టెంపుల్ని అభివృద్ధి కార్యక్రమంలో ముందుండి మంచి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. ఈరోజు ఈ స్వామి దర్శనం కోసం ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ చక్కగా అన్ని ఏర్పాట్లు స్వామివారు ఈ దగ్గరుండి ఆలయ కమిటీ చైర్మన్, గ్రామ సర్పంచ్, ఇతర పెద్దలు అందరూ కూడా మంచి ఏర్పాటు చేయడం జరిగింది. ప్రశాంతమైన వాతావరణంలో ఎంతో నీట్గా, క్లీన్ అండ్ క్లీన్గా ఉన్నటువంటి ఈ టెంపుల్ ముందు ఇంకా బాగా అభివృద్ధి చెంది ప్రజలందరూ కూడా ఎక్కువగా ఈ టెంపుల్కి వచ్చే విధంగా అన్ని ఏర్పాటు చేయటం ఆలయ కమిటీని కూడా అభినందిస్తూ Thank you.